नमस्ते वेलकम टू एवन टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाथ डीटेल चूस्ते मुदिगुप्प मंडल अनंतपूर् रोड बीएसएनएल टवर् समीपन रोड मरम्मत कोसम रेड लाइट सूचिक सिमेंट दिन्नेनु ढीकोंदी द्विचक्र वाहनम वेनक वैपुन कूल ड्रिंक्स बाटिल संचि दिन्नेकु तगलडंतो अदुपु तप्पि बोल्ता पट्टंतो अक्कडिकक्कडे मृति चेंदाडु रमेश अने 35 संवत्सराल नागरेड्डिपल्लिकि चेंदिन व्यक्ति కన్నీరు మున్నీరయ్యారు కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకున్న పోలీసులు జెడ్పీటీసీ తిరుమల సేవానాయక్ సహాయక చర్యలు చేపట్టారు. ప్రతాప్ లుంగి ఎట్లయినా తిన్నా ప్రతాప్ అర్మ తీరినాక వాళ్ళకి ఏదో అలిపోయింది అయిపోయింది ముందర పడించే ఉండదు అయిపోయినా ప్రతాప్ లుంగి ఎట్లయినా తిన్నా ప్రతాప్ అర్మ తీరినాక వాళ్ళకి ఏదో అలిపోయింది అయిపోయింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి వచ్చినప్పుడు పార్థసారథి నగర్లో రోడ్డు వేయాలని అడిగితే డబ్బులు ఇస్తాను మీరే వేయించుకోండి అని చెప్పారని ఓ మహిళ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డితో పేర్కొంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటా వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటుండగా వీధిలో కూర్చున్న మహిళ సాలమ్మ వద్దకు వెళ్ళి ఆయన మాట్లాడారు. ఆమె సమస్యలు ఏకరువు పెట్టింది. రోడ్డు వేయాలని అడిగితే డబ్బు ఇస్తాను మీరే వేయించుకోండి అని ఎమ్మెల్యే అన్నారని, కూరగాయలు అమ్ముకునే తాము రోడ్డు ఎలా వేయిస్తామని పేర్కొంది. ప్రజలకు ఎమ్మెల్యే చేసిందేమీ లేదని, ఆయన మాత్రమే చెరువు వద్ద గుట్టను కాజేసి కంచె వేసుకున్నారని వాపోయింది. మహిళ మాట్లాడిన మాటలకు అవాక్కైన జనసేన పార్టీ నాయకులు దీంతో ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోజు ఏంటి అప్ప నువ్వు తిరిగేది అనలేదా? నువ్వు అవునా? ఏంటి నువ్వు దిన్నం పనిలేదు తిరిగేది అనలేదా? అయినా ఏమి ప్రయోజనం లేదు. నువ్వు రోజు వస్తాను మళ్ళీ తిరుక్కుంటే అలా ఉడికి వచ్చేది అన్ని తీసుకుని పోయేది స్థలాలన్నీ చూసుకొని పోతాడు మీ సగల పింజిని అందరూ ఇస్తారు. కూడా ఇస్తారన్నా యా గవర్నమెంట్ వచ్చినా యా ఎమ్మెల్యే ఇస్తారు. అది అసలు కోట చూసినా కనబడుతుంది వీటికి గడ్డి తోగుతాడు. కోట కట్టుకున్నాడు మొత్తం కట్టేసినాడు. మొత్తం కట్టేసినాడు ఈ చెర్లో ఈడంత సాయిబాబు ఆడంతా తంతులు కూర్చుకున్నాడు మొత్తం కూర్చుకున్నాడు. ఈసారి పంపిద్దాం అందరము ఆయన ఇంటికి పంపిద్దాం. సార్ పంపిద్దాం తప్పకుండా పంపిద్దాం. సార్ తప్పకుండా పంపిస్తాం. ముస్లిం ఖాళీ ఏమన్నా చేద్దాం లేదు రా ఇద్దాం రా సపోర్ట్ ఎవరు ముస్లిం అమ్మా రా 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 అవునా అవునా అవును రా మీకు లేరు కొడుకులు అవును అవును అవునా అన్నం పెట్టేవాళ్ళు లేరు మీ అక్క ఇట్లా అవును అవును అవును
తీసుకోండు, 2000 ఇచ్చిన పెట్టుకో. ఈసారి వచ్చేగిన రోడ్ అందరు ఆర్దేశాలు కానీ చెప్తావా? రానిద్దు రోడ్. తెలంగాణ రాష్ట్రంలోని కౌలు రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావేదికలో ప్రసంగించారు షాజిద్ ఖాన్, డిసిసి అధ్యక్షుడు. ఈరోజు రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ సంగ్యపు బొర్రన ఆధ్వర్యంలో కౌలు రైతుల సమస్యలపై ప్రజావేదిక నిర్వహించారు. ఈ ప్రజావేదిక నిర్వహణ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు డిసిసి అధ్యక్షుడు షాజిద్ ఖాన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. కౌలు రైతులకు ప్రమాద భీమా వర్తింపజేస్తామన్నారు. కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామని సమావేశంలో కౌలు రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సాగు చేసుకోవడానికి మద్దతు ఇస్తలేదు. అంటే ఎన్నోసారి కాంగ్రెస్ పార్టీస్ గా ఈ ప్రశ్న కేసీఆర్ గారికి, వాళ్ళ మినిస్టర్ గారికి, అమెరికాలో లండన్ లో ఎక్కడో ఉండే వాళ్లకు గుట్టలు బండలు ఉన్న భూమిలు ఎప్పుడు సాగు చేయ భూమిలు వీళ్ళకి 100 ఎకరాలు మీరు రైతు బంధు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? దానికి ప్రశ్న ఏమంటే వినసుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ ఆయన ఇంటర్వ్యూ చూసిన 500 ఎకరాలకి రైతు బంధు తీసుకుంటున్నాడు. అయితే మీకు అవసరమా సార్ అంటే రైతులకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, నేను సుగా తీసుకుంటున్నా. మీరెట్లా రైతు సార్? మీ భూమిలో ఆల్రెడీ ప్లాట్లు అయిపోయింది, మీ భూమిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు, మీ భూమిలో పెద్ద పెద్ద గోడాన్లు కట్టుకున్నారు, మీరెట్లా రైతు అవుతారని అడిగితే, అంటే ప్రజాధనం ఎట్లయినా పేదవాళ్లకు రాకుండా దోచుకుంటున్నారు. ఈరోజు ఈ వేదిక నుంచి ఎంతో గౌరవంతో చెప్తున్నారు, అంటే వాస్తవంగా కిరణ్ సార్ చెప్పినట్టు అది గవర్నమెంట్ పంట కొనకుంటే ఎవరు కొనాలి? అది మరి బయట అయితే దళాలు అయితే మనం పోతే 1000 రూపాయలు, 500, 600 తక్కువకు. మంచి కార్యక్రమం పెట్టినారు. ఇక్కడ ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈరోజు రైతు బంధు పేరు మీద 100 ఎకరాలు ఉన్నా. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ వైపే ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు షాజిద్ ఖాన్ చెప్పారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రజాకర్ష పథకాలను వరంగల్ రైతులు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రతి గడప గడుపుకు చేర్చాలని, భేదాభిప్రాయాలు మాని కార్యకర్తలంతా కలిసిగట్టుగా కర్ణాటక తరహాలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని రాబోయే రోజుల్లో గడప గడుపుకు కాంగ్రెస్ కార్యక్రమం చేపడతామని, 100 సమస్యలతో టీఆర్ఎస్ పార్టీ అక్రమాలపై ప్రజల ముందు ఛార్జ్షీట్ ఉంచుతామని, స్థానిక ఎంపీ ఎమ్మెల్యే వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. రైతు బంధు 10,000 ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే 15,000 ఇస్తామని చెప్పాలా? అట్లనే కూలి రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నాం మనం సంవత్సరంకి. మరి ఇందులో మహిళలు అప్పుడు సింగిల్ బెడ్రూమ్ కట్టించినా మీకు డబల్ బెడ్రూమ్ కట్టేయడానికి 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పాలా? అప్పుడు ఆరోగ్యశ్రీ పథకం మనమే తీసుకొచ్చినా మా పథకం ప్రకారం పేదోళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పోయారు. ఇప్పుడు ఒక గుడ్డ ఆపరేషన్ చేయాలంటే 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు అయితే ఎవరి దగ్గర పైసలు లేకుంటే బంగారం అమ్ముకొని మరి ఏదో ఆస్తులు అమ్ముకొని ఆపరేషన్ చేస్తుండే. అప్పుడు మన పథకం వచ్చిన తర్వాత 1/8, 1/4 మరి గుడ్డ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో 2 లక్షల లిమిట్ ఉంటే 5 లక్షల దాకా మనం లిమిట్ పెట్టాం. ఇంకా అది యూత్ డిక్లరేషన్ లో స్కూల్ ఫీజు 8 సంవత్సరాలు ఎవరైనా ఉంటే కాలేజీకి పోయే పిల్లలు ఉంటే వాళ్ళకు మనం ఈ బైక్ స్కూల్ ఇస్తామని ఆపించారు. మన పథకాలన్నీ అంటే ఇంకోటి మన పెన్షన్ ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా 5,000 పెన్షన్, ఒక్కరుంటే 2,500, ఇద్దరుంటే 5,000 పెన్షన్ ఇస్తామని మన మేనిఫెస్టోలో పెట్టినాం, ఆపించింది. ఇది రెగ్యులర్ మీరు ప్రచారం చేయాలా, పాంప్లెట్లు బ్యానర్స్ ఏదైనా పోస్టర్లు కావాలంటే ఎవరు యాస్పిరేట్ ఉన్నారు ఖర్చు చేస్తున్నారంటే చేసుకొని అండి. ఎవరు చేయకపోతే నాకు ఫోన్ చేయండి, మన పథకాలు
గారికి పెద్దది రావుల్ గారికి ఫోటో పెట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఫోటో పెట్టి పెద్దది మనమే తయారు చేసి అంశాలు ఉన్నాయి. జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కోర్టు కేసుల్లో రాజీ కుదుర్చుకునేందుకు జూన్ 10వ తేదీన అవకాశం కల్పిస్తున్నట్లు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి కిరణ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. ఇందులో సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మొదలైన కేసులను ఇరు వర్గాలు పరిష్కరించుకోవచ్చని ఈ సందర్భంగా జడ్జి కిరణ్ కుమార్ తెలియజేశారు. జూన్ నెల 10వ తారీఖున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అన్ని కోర్టుల్లో రాజీ పడదగినటువంటి కేసులన్నింటినీ పరిష్కరించుకోవడాని కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కక్షిదారులు, అడ్వకేట్లు మరియు సంబంధించిన పార్టీస్ అందరూ కోర్టుకు వచ్చి తమ కేసులను పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం కాబట్టి సత్వర న్యాయం కోసం పార్టీలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తెలియజేస్తూ ఉంది. పార్టీలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటాం. దీంట్లో సివిల్ మరియు క్రిమినల్ కేసులు, ఫ్యామిలీ కేసులు, యాక్సిడెంట్ కేసులు మరియు బ్యాంకుకు సంబంధించినటువంటి కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, రకరకాలైనటువంటి కేసులు అన్నింటినీ పరిష్కరించుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం. నష్టపరిహారం సంబంధించినటువంటి కేసులు ఎన్నో రకాలైనటువంటి ఎన్నో రోజులుగా పార్టీసు కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు చిన్న వసూలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బ్యాంకుల్లో కూడా రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ అవకాశంలో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వాళ్ళ యొక్క కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున కోరుకుంటాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అన్ని కోర్టుల్లో రాజీ పడదగినటువంటి కేసులు అన్నింటినీ పరిష్కరించుకోవడానికి కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కక్షిదారులు, అడ్వకేట్లు మరియు సంబంధించిన వసూలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బ్యాంకుల్లో కూడా రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా అత్యధిక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేవి పారిశ్రామిక వ్యవసాయ రంగాలేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ పురోగతి దిశలో తీసుకెళ్ళడానికి ఏ విధంగా దీపావళి లెక్క చూసుకుంటారో మేము పదేళ్ళ కూడా లెక్క చూసుకుంటాం. మా దగ్గర ఇక్కడైతే ఏమున్నాయి గోదాము కొన్నిట్లో కొల్లేదు అమ్మిండ్రు బాధితులు బలెండి పాలొచ్చినాయి పైసలు ఎన్ని వచ్చినాయి ఇంతమంది ఉపాధి దొరికింది ఉత్పత్తి చేస్తే ఎంత ఉపయోగపడ్డది సాగుకి ప్రాజెక్టు కడితే ఎన్ని ఎకరాలు సాగుకి వచ్చింది ఇన్ని రకాల అనేక రకాల ఉన్నటువంటి సంస్థల పైన ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశ్రమల దినోత్సవ సందర్భంలో ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ జీతేష్ పాటిల్ గారికి కామారెడ్డి పట్టణం, నిజామాబాద్ పట్టణం ఇలాంటి పట్టణాలు శాంతి భద్రతకు విధానం కలగకుండా లాటాటలు కంట్రోల్ పెట్టేటువంటి సమర్థ గల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. పరిశ్రమల రైతాల బోనస్ కి ప్రశాంతం ఉన్నది తెలంగాణ వస్తే అక్కడ కొట్టాడలు లేవు, 1.4 సెక్షన్ లేదు, తగ్గు లేదు. మేము ప్యాక్ చేసుకుంటే మేము 30 రూపాయలు కంటే నడుపు పోతూ ఇస్తామన్నట్టుగా అక్కడ కరెంట్ కూడా 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు అని ఒక సంకల్పంతో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో సీఎంస్ పెట్టుబడి పెడుతున్నారు. విదేశీ సంస్థలు ఉన్నాయి పెద్ద శాసనసభలో చట్టం తీసుకొచ్చి దరఖాస్తు పెట్టుకున్నటువంటి 15 రోజుల్లోనే అన్ని అనుమతులు సింగిల్ విండో ద్వారా అందజేస్తారు. ఈ చట్టం దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, ఎక్కడ రాలేదు. నోవెల్ కంట్రీ ఓన్లీ తెలంగాణ స్టేట్.
ఈ 15 రోజుల్లో అనుమతి కూడా చేసినండి. ఇప్పుడు రైస్ మిల్ నడుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కామారెడ్డి జిల్లా అంటే చెప్తున్నా, 79 రైస్ మిల్ ఉండే, ఈయన 180 అంటే స్వల్ప కాలంలోనే 100 రైస్ మిల్ పెరిగింది. 100 కారణం ఏంటి? రైతాంగానికి రుణాలన్న కరెక్ట్ వస్తుంది, ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తుంది, పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది, రైతులకు రైతు బాధిస్తున్నాం. ఈ ప్రోత్సాహంతో రైతు ఉత్తేజంగా సంతోషంగా పంట పండిస్తున్నాడు. ఉపాధ్యాయులు ఉద్యోగుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 4.5 మరి మిగతా చదువుకునే పోతే ఎటు పోవాలి? ఇప్పుడు కంప్యూటర్ చదువుకునే ఒక మెకానిక్ ఇంజనీర్ అయిండు, ఒక సివిల్ ఇంజనీర్ అయిండు, ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిండు, ఒక మైనింగ్ మైన్స్ ఇంజనీర్ అయిండు, ఒక ఎంబీఏ చదువుకున్నాడు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నాడు, ఒక పిహెచ్డి చదువుకున్నాడు. వీరందరికి ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ఒక ప్రభుత్వమే ప్రభుత్వ బాధ్యత ఏంటి? ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, సేవా సంస్థ. అనేక వర్గాల వారికి ప్రభుత్వ పక్షాన సేవలు అందించడం, సహాయం చేయడం, రాష్ట్రాన్ని పురోగతి దిశలో తీసుకెళ్ళడం. ఈ పురోగతి దిశలో తీసుకెళ్ళడానికి ఏ విధంగా అయితే దీపావళి దీపావళి లెక్క చూసుకుంటారో మేము 15 చూసుకుంటాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్లో బీఎస్పీ పార్టీ జిల్లా మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి బన్సీలాల్ రాతో ట్రస్ట్ మీట్ నిర్వహించారు. నిన్న నిర్మల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభపై విమర్శల వర్షం కురిపించారు బన్సీలాల్. ఖానాపూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో చెప్పిన హామీలైన సాదర్మట్ బ్యారేజ్ ద్వారా రైతులకు సాగునీరు, మహిళా డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ లాంటి హామీలు నెరవేర్చాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పారు. భారీ వర్షాలకు నష్టపోయిన వరంగల్ రైతులకు ఎకరాకు 10,000 ప్రకటించిన కేసీఆర్ కడెం ప్రాజెక్టు వరదలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఇంకా ఎందుకు పంపిణీ చేయడం లేదని, ఖానాపూర్ పట్టణంలో రోడ్ల విస్తరణ ప్రారంభించి 2 దాటినా ఇంకా పనులు పూర్తి చేయకపోవడం పట్టణ ప్రజలకు శాపంగా మారిందన్నారు. గతంలో హైదరాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని మరోసారి అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. 7 సర్వీసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని వదిలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట జనాలు తరలి రావాలని పిలుపునిచ్చారు బన్సీలాల్ రాథోడ్. ప్రశ్నలు స్థానిక ఎమ్మెల్యే గారికి మేము అడగదలుచుకున్నాము. ఎందుకంటే వారు చేసిన మంచి పనులు చాలా అద్భుతంగా చేసి ఉంటే మరి నిన్న సమావేశంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి పేరు తీసుకోకపోవడము ఇది ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ఖానాపూర్ నియోజకవర్గం గురించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడము ఇది విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. కేవలం పేంబి మండలము ఎవరికి తెలియని ఒక పేంబి మండలం ఏర్పాటు చేసినామన్నారు. మరి పేంబి మండలం తెలియకపోతే మీరు ఏర్పాటు చేసి ఉంటే మరి అలాంటిది మరి ఖానాపూర్ నియోజకవర్గం మీకు కనబడలేదా? ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఇక్కడ కుర్చీ వేసుకొని సదర్ మార్కెట్ డెవలప్ చేస్తున్న రోజు మీకు కనబడలేదా? గత సంవత్సరం గత ఎలక్షన్లో 2018 ఎలక్షన్లో ఇదే కేసీఆర్ గారు ఇదే ఖానాపూర్ సభలో మరి సదర్ మార్కెట్ని నేను కుర్చీ వేసుకొని మరి డెవలప్ చేస్తాన్నారు 2014 ఎలక్షన్లో చెప్పడం జరిగింది, 2018 ఎలక్షన్లో చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గాన్ని మరి ఇదే స్థానిక ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి మరి డెవలప్ చేస్తాం, మరి సదర్ మార్కెట్ ఈ రోజు కూడా ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 800,000 సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక గిరిజన యూనివర్సిటీ కావాలని మరి మంత్రి గారు అడిగారని ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తామని మరి అది ఎక్కడ ఇస్తారో తెలియదు. మరి అలాగే మరి స్థానిక ఎమ్మెల్యే
గిరిజన గిరిజన ఎమ్మెల్యే అని ఉండి మరి గిరిజనలో ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే ఈ ట్రైబల్ కాన్సెప్ట్ మరి ఇక్కడ ఎందుకు గిరిజన యూనివర్సిటీ పెట్టించలేకపోతున్నారు, ఎందుకు అడగలేకపోతున్నారు, మరి అడగడం లేదా, లేక అడిగినా మరి ముఖ్యమంత్రి కూడా నిష్క్రమం కావడం జరిగింది. ఈ రోజు వరకు నేటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే రేఖా శర్మ నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా మల్కాజ్గిరి కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 42 లక్షల క్యాష్ ప్రైజ్తో టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవం ఏర్పాటు చేస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా మల్కాజ్గిరి మరియు కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో బీజేవైఎం జాతీయ నాయకుడు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సాయి ప్రసాద్ తెలిపారు. జూన్ 10-11 నాడు మల్కాజ్గిరి లక్ష్మీసాయి గార్డెన్స్లో వాలీబాల్, తిరుమలగిరి ఫుట్బాల్ గ్రౌండ్స్లో ఫుట్బాల్, జూన్ 17-18 నాడు వెంకటాపురం ట్యాంక్ గ్రౌండ్స్లో బాక్స్ క్రికెట్, జూన్ 24-25 నాడు మచ్చబల్లారం స్పోర్టివ్ ఇండోర్ అకాడమీలో బ్యాడ్మింటన్, జూలై 1-2 నుండి తిరుమలగిరిలోని క్రిక్స్ క్లబ్లో స్నూకర్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సాయి ప్రసాద్ తెలియజేశారు. సుమారు 42 లక్షల క్యాష్ ప్రైజ్లతో కేవలం మల్కాజ్గిరి మరియు కంటోన్మెంట్ నియోజకవర్గ యువత కోసం టీమ్ సాయి స్పోర్ట్స్ వస్తవం నిర్వహిస్తున్నట్లు యువత ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనాలని నిర్వాహకుడు సాయి ప్రసాద్ తెలియజేశారు. ఈ వచ్చే వీకెండ్ నుంచి టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవ్ 9 ఇయర్స్ ఆఫ్ మోడీ గారి సుపరిపాలనను మార్క్ చేస్తూ ఈ కాలంలో స్టార్ట్ చేస్తున్నాము. టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవ్లో భాగంగా ఫస్ట్ వీకెండ్ వాలీబాల్ ఫుట్బాల్, సెకండ్ వీకెండ్ బాక్స్ క్రికెట్, థర్డ్ వీకెండ్ బ్యాడ్మింటన్, ఫోర్త్ వీకెండ్ స్నూకర్స్. వాలీబాల్ ఏమో మల్కాజ్గిరి శ్రీలక్ష్మి గార్డెన్స్ ప్రెమైసెస్లో చేస్తున్నాము, ఫుట్బాల్ త్రిమల్గిరి ఫుట్బాల్ గ్రౌండ్స్, బ్యాడ్మింటన్ ఏమో మచ్చబొల్లారం స్పోర్టివ్ ఇండోర్ అకాడమీలో, క్రికెట్ ఏమో వెంకటపురంలోని ట్యాంక్ గ్రౌండ్లో స్పోర్ట్స్ విల్లాలో చేస్తున్నాము, స్నూకర్ ఏమో నెక్స్ట్ క్లబ్లో చేస్తున్నాము. ఇది గ్రాస్ రూట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ని ప్రమోట్ చేయడానికి, పర్టికులర్గా మన లోకల్ టాలెంట్ మల్కాజ్గిరి కంటోన్మెంట్ ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ని ప్రమోట్ చేయడానికి, వాళ్ళ స్కిల్ని ఎన్హాన్స్ చేయడానికి కార్యక్రమం చేపట్టాము. వీటికి ప్రతి కేటగిరీకి వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్కి 1-1 లాక్ క్యాష్ ప్రైజ్ పెట్టాము. బ్యాడ్మింటన్లో 3 కేటగిరీస్ ఉన్నాయి, మెన్స్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, అండర్ 15. దానికి 50,000 మెన్స్ డబుల్స్, 30,000 మెన్స్ సింగిల్, ఇంకా అండర్ 15కి పెట్టాము. స్నూకర్లో 50,000 క్యాష్ ప్రైజ్ పెట్టాము ఫస్ట్ విన్నర్స్కి అందరికీ. అంతోని కిరణ్ గారు, ప్రకాష్ చౌదరి గారి చేతిలో నిర్మించి పెట్టాము. దీన్ని స్కాన్ చేస్తే ఒక గూగుల్ ఫామ్ వస్తుంది, దాన్ని ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత స్ట్రిక్ట్లీ ఇది లోకల్ టీమ్స్ వాళ్ళకి ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా ఆధార్ కార్డ్ని ఫ్యాబ్రికేట్ చేస్తే మొత్తం టీం డిస్క్వాలిఫై అవుతుంది. ఇన్ కేస్ వేరే ఏరియా ప్లేయర్స్ని పెట్టి ఇక్కడ ఆడిపిస్తాం అనుకుంటే ఆ టీం డిస్క్వాలిఫై అవుతుంది. లోకల్ టీమ్స్ అంటే ఇది కేవలం మల్కాజ్గిరి కంటోన్మెంట్, మల్కాజ్గిరి అసెంబ్లీ అండ్ కంటోన్మెంట్ అసెంబ్లీ రెండు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫ్రీనా అండి? లైక్ ఫ్రీ ఎంట్రీ అండి. రిఫ్రెష్మెంట్ ఇయ్యకుండా ఇది ఇచ్చేసేయాలి వాపస్. ఒక్కసారి కొంచెం ఇటు రావా, కొంచెం బెస్ట్ ఫ్యాన్ తీసేస్తాం వెనకాల వాళ్ళు బయట వచ్చి ఫైనల్ పోజ్ ఇచ్చేసాం కిందకి పెట్టాం. ఈ వచ్చే వీకెండ్ నుంచి టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవ్ 9 ఇయర్స్ ఆఫ్ మోడీ గారి సుపరిపాలనను మార్క్ చేస్తూ ఈ కాలంలో స్టార్ట్ చేస్తున్నాము.
టీమ్ సాయి స్పోర్ట్స్ ఉత్సవ్లో భాగంగా ఫస్ట్ వీకెండ్ వాలీబాల్ ఫుట్బాల్ సెకండ్ ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల్లో బీజేపీ నాయకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారు గాయపడ్డారు. నిందితులను అరెస్ట్ చేయాల్సింది పోయి పోలీసులు బీజేపీ నాయకుల్ని నిందితులుగా చేరుస్తూ వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పాయల్ శంకర్ బయలుదేరారు. వారిని ఇంద్రవల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆపి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను బీజేపీ జిల్లా అధ్యక్షులు ఖండించారు. రాజకీయ దురుద్దేశంతో టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపక్షంలో పోరాడే బీజేపీ ఇటువంటి అరెస్టులకు ఎన్నడూ భయపడదన్నారు. న్యాయం పక్షాన పోరాటమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారు. యాకి ఇత పోలీస్ వాళ్ళు థామలు యాకి ఇంద్రవల్లి తెలంగాణ రాష్ట్ర పోలీసులు దశాబ్ది ఉత్సవాలు జరుపుతూ సురక్షా దివస్ పేరు మీద చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు కదా. ఈ ఆదిలాబాద్ జిల్లాలో నార్నూరు మండలంలో నార్నూరు హెడ్ క్వార్టర్ మొన్న జరిగినటువంటి గొడవలలో బాధితులనే నిందితులుగా చేర్చి ఎవరు ఎక్కడ కూడా దాడి చేయనటువంటి హిందువులను దాడి చేసినట్టుగా చిత్రీకరించి వాళ్ళ మీద అటెంప్టెడ్ మర్డర్ 307 కేసులు పెట్టి ఈరోజు అమాయకులైనటువంటి ప్రజలను జైల్లో పెట్టే ప్రయత్నం జరిగింది. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి జరిగినటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ హిందూ వాహిని మిగతా సభ్యులంతా కలిసి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాం. జరిగినటువంటి విషయాన్ని మేము కూడా తెలుసుకుంటాం. వాస్తవాలు ఏంటిది అనేది అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే మార్గ మధ్యంలోనే ఇంద్రవల్లి పోలీసులు బలవంతంగా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, పోలీసులు ఏం చేసినా కూడా మీరు పట్టించుకోవద్దు అనే విధంగా పోలీసు వ్యవస్థ ఉన్నది. ఈరోజు బాధితులని నిందితులుగా చిత్రీకరిస్తారు. రక్షించాలని బాధ్యతలు కొందరి మెప్పు కొరకు ఓటు బ్యాంకు రాజకీయం కొరకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నదో, ఈరోజు అక్కడ జరిగినటువంటి దాడి చేసిన వాళ్ళనేమో వాళ్ళ మీద కేతులు తక్కువ మంది మీద కేతులు పెట్టి తూతూమంత్రంగా వ్యవహారం చేస్తారు. ఎవరైతే దాడులకు గురై ఖచ్చితంగా నా హిందువుల మీద అక్రమంగా కేతులు బనాయించే ప్రయత్నం చేస్తారు కదా, మీరు ఎన్ని రోజులు హిందువులు ఈ రకంగా ఇబ్బంది పెడతారో. విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్గా డి ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. బొండపల్లి తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీనివాస్ మిశ్రా కొత్త వలస బదిలీపై వెళ్లారు. కొత్త వలస నుంచి వచ్చిన డి ప్రసాదరావు బొండపల్లి తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ డి ప్రసాదరావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎస్కోట తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టానని, అనంతరం బదిలీపై కొత్త వలస వెళ్లవలసిందని, కొత్త వలస నుండి బొండపల్లి బదిలీకి వచ్చారని తెలిపారు. త్వరలోనే మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వాటిని వేగవంతం చేస్తామన్నారు. అలాగే నిరంతరం ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ చేయడం కొత్త వలసలో 15 నెలలుగా చేస్తున్నాను. రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా నన్ను ఈ ప్రస్తుతం బండపల్లి తహసీల్దార్ గారు మిశ్రా గారిని వైస్ చేర్చా వారిని కొత్త వలస నన్ను బండపల్లి మార్చడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఆదేశానుసారం నేను 2వ తారీఖున ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ మండలకు సంబంధించిన ఇంతవరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఈ రెవెన్యూ కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతం జిల్లాలో మంచి ఉత్తమ స్థాయిలోనే ఉన్నాయి. అవన్నీ కూడా కంటిన్యూ చేసి జిల్లా కలెక్టర్ వారు మరియు జాయింట్ కలెక్టర్ వారు ఆర్డీఓ గారు అలాగే ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు
మరియు గౌరవ డిప్యూటీ సీఎం ఎంపీపీ ఇతర సర్పంచులు అందరి సహకారంతో మరియు మీడియా మిత్రులు పత్రికా ప్రతినిధులు అందరి సహకారంతో ఈ మండలానికి సంబంధించిన రెవెన్యూ స్థాయిలో సమస్యల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వెంటనే పరిష్కార దిశగా వాటిని ఉన్నతాధికారులకు పంపించడానికి నా స్థాయి కృషి చేయడానికి మీ అందరి సహకారం ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఏవైనా సరే ఈ మండలానికి నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి రానున్న ఒక నెల రోజుల్లో అన్ని గ్రామాలు కూడా విస్తృతంగా తిరిగి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు నేరుగా కూడా నేను పర్యవేక్షించి పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చే రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ స్థాయిలో పత్రికా ప్రతినిధులుగా మీడియా మిత్రులుగా మీకు ఏవైనా సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు ఏ సమయంలో అయినా సరే నాకు తెలియజేస్తే దాన్ని పరిష్కార దిశగా తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో ముందుకెళ్ళడానికి సహకారం అందించవలసిన కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ ఎంపీ బ్రిడ్జ్ భూషణ్ సింగ్ భారత రైతులపై చేస్తున్న లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ జిల్లా సిపిఎం నాయకులు యాదగిరి అన్నారు. వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్లో సిపిఎం మరియు సిఐటియు ఆధ్వర్యంలో భారత రైజులర్లకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన రైజులర్లపై బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడటం సిగ్గు చేటని, భారత రైజులర్లకు న్యాయం జరిగేంత వరకు సిపిఐ మరియు సిపిటియు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని యాదగిరి తెలిపారు. ప్రభుత్వం ఉండి వైఖరి ఎంపీని వెంటనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఎంపీని వెంటనే లైంగిక బీజేపీ ఎంపీని ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్ సెంటర్లో నిరసనగా ఇక్కడ రాష్ట్రరూపం చేయడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి మహిళా క్రీడాకారులు రిజర్వులకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులకు గురి చేసిన బిశ్వభూషణ్ సంబంధించినటువంటి శరణ్ సింగ్ ఈరోజు ఆయనను వెంటనే బేషరతుగా అరెస్టు చేసి క్రీడాకారులకు తగు న్యాయం చేయాలని చెప్పి సిఐటియుగా ఇక్కడ మహిళలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరం వాళ్ళకు సంబంధించినటువంటి మహిళా క్రీడాకారులకు మద్దతుగా ఈరోజు రాష్ట్రవరోకం చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా పేద మహిళల్ని అదేవిధంగా మధ్యతరగతి మహిళలు ఈరోజు క్రీడా రంగంలోకి రావాలంటేనే ఇబ్బంది పడే విధంగా ఈ దేశవ్యాప్తంగా బంగారు పథకాలను సాధించినటువంటి దేశ ప్రపంచవ్యాప్తంగా క్రీడా ఉత్సవాల్లో తమ శక్తిని తమ నైపుణ్యాన్ని ప్రతిభగా చూపించినటువంటి వాళ్ళకే ఈరోజు లైంగిక వేధింపులు గురి చేస్తుంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తుంది, అత్యాచారాలకు ప్రోత్సహిస్తుంది, హత్యలకు ప్రోత్సహిస్తుంది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఈ దేశంలో రక్షణ లేకుండా పోయింది. కాబట్టి వెంటనే ఎంపీ బీజేపీకి సంబంధించినటువంటి అతన్ని అరెస్టు చేసి మహిళా క్రీడాకారులకు తగిన న్యాయం చేసే వరకు దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు, రాస్తారోకలు, పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాలు చేద్దామని చెప్పి వెంటనే నరేంద్ర మోడీ మహిళా క్రీడాకారులకు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాత్కాలిక క్యాంటీన్ శాశ్వత భవన నిర్మాణానికి బీసీఎన్ విద్యాసంస్థ అధినేత బీసీ నాగరాజు 531,898 రూపాయలను అన్నా క్యాంటీన్ అకౌంట్లో జమ చేశారు. భవన నిర్మాణానికి తన సహాయ సహకారాలు అందించిన బీసీ నాగరాజును టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో రోడ్డెక్కాయి కాంట్రాక్టు రోడ్డెక్కారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. కుప్పం పట్టణంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ జీతాలు 11వ పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. గత 41 రోజులుగా సుమారు 250 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, మా సమస్యలను పరిష్కరించలేదని వాపోయారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. విలువల్ని ఉనికిని అందించడం కోసం స్థాపించబడింది. ఈరోజు స్థానికంగా భూములు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం కూడా అక్కడ బోధనేతర సిబ్బందిగా పనిచేస్తున్నాము. మా యొక్క న్యాయమైన కోరికలను కూడా మన్నించకుండా మమ్మల్ని 40 రోజులుగా స్థాని అక్కడ టెంట్ వేసుకుని కూర్చుంటే కూడా మా న్యాయమైన కోరికలను తీర్చకుండా ఉన్నారు. మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు మేము ఈ సమ్మెను విరమించేది లేదు. మేము మాకు వాటర్ కూడా అందించకుండా మాకు వారం నుంచి ఇబ్బంది కూడా పెడుతున్నారు మమ్మల్ని. మేము పెద్ద పెద్ద కోరికలు ఏం కోరలేదు. మాకు ఇచ్చే 11వ పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతున్నాము. పెంచి 11వ పీఆర్సీ ఇంప్లిమెంట్ లాస్ట్ ఇయర్ జనవరిలో అయితే కూడా మాకు ఇంతవరకు చెల్లించకుండా ఈసీ అప్రూవల్ తీసుకోలేదని పుట్టి శాఖలు చెప్పి ఇంతమంది 254 మంది కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ దిశగా అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నుండి సుమారు 41 రోజులు సమ్మె చేసి అధికారులు స్పందించిన కారణంగా కుప్పం డిమాండ్లు ఆ డిమాండ్లు తీరేంత వరకు సమ్మె ఎట్టి పరిస్థితులను విరమించబోమని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మిగిలినటువంటి మన అందరి సోదరులకు, ముఖ్యంగా మాకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. నిర్మల్ జిల్లా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక దినోత్సవం సందర్భంగా స్థానిక అంబేద్కర్ భవన్లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత పరిశ్రమలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందాయన్నారు. బయాలజికల్ పార్కులు, ఫార్మా కంపెనీలు, ఐటీ పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఎక్కువగా అభివృద్ధి చెందాయని తెలియజేశారు. ఇంతకుముందు కరెంటు కోతల వల్ల పరిశ్రమలు నత్తనడకన సాగేవని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా జరిగి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. మిషన్ భగీరథ పథకం ప్రకారం పరిశ్రమలకు అవసరమయ్యే నీళ్లు కూడా అందుతున్నాయని, టీఎస్ ఐపాస్ పథకం ద్వారా లబ్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డిఆర్డీఓ విజయలక్ష్మి, జడ్పీ సిఓ సుధీర్, మేనేజింగ్ చంద్రశేఖర్, డిఐసిజీ మేనేజర్ వి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చాలా పథకాల కింద లబ్ధిదారులు కూడా వచ్చారు. అది దళిత్ బంధు కానీ, టీ ఐడియా కానీ, టీ ప్రైడ్ కింద కానీ, లేకపోతే మన ఎస్ఎస్జీ కానీ, శ్రీనిధి రుణాల ద్వారా ఎవరైతే వివిధ పరిశ్రమలు పెట్టుకున్నారో అందరూ కూడా వచ్చారు. అండ్ మా ఐకేపీ సంఘం వాళ్ళ దీపేమ్స్ వచ్చినారో అందరూ కూడా వచ్చారు. సో మీ అందరికి కూడా అవగాహన ఉంది, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ద్వారా పరిశ్రమల ప్రోత్సాహం అనేది చాలా ఎక్కువ పెద్ద ఎత్తున చేస్తున్నాం. అది హైదరాబాద్ చుట్టుపక్కల మనం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, బయోమెడిసిన్ పార్క్ కానీ, బయోలాజికల్ పార్క్ కానీ, ఇప్పుడు ఫార్మాసిటీ వస్తుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. సో వివిధ ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది మనము ఉంది. ఇష్యూడ్ వాటర్ కూడా ఉంది. దాంతో పాటు ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల ద్వారా రాయితీలు కానీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. టీ ప్రైడ్ ద్వారా ఎస్సీ ఎస్టీ కానీ లేకుంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ వాళ్ళకి ఇస్తున్నారు. 35% రాయితీ ఉంటుంది. దాంతోపాటు అదనంగా మహిళలు 10%
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందని గజపతినగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు తెలిపారు. బుధవారం గంట్యాడలోని కేపిఎన్బి ఈడీ కళాశాలలో గజపతినగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారంటీలో ఉన్న పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్యకర్త కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జగన్ మోసాలతో ప్రజల జీవితాలు దుర్భర స్థితికి చేరాయని ఆరోపించారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యకర్తల సహకారంతో గజపతినగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆయన చెప్పారు. సమావేశంలో మాజీ ఎంసీ చైర్మన్ బుద్ధరాజు నరసింహవర్మ, పార్లమెంట్ పార్టీ అధికార ప్రతినిధి బండారు బాలాజీ, మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బాబు నాయుడు గారు కూడా మా ఆడవాళ్ళ గురించే ఎక్కువ శాతం ఆలోచించి అలాగే డ్వాక్రా గ్రూప్లని, డ్వాక్రా సంఘాలని వివిధ కార్యక్రమాలు పెట్టి బ్యాంకింగ్ అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బ్యాంక్కి వెళ్ళి కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు వాళ్ళు అతనే చేశారు. అదేవిధంగా ఇంకా ఆడవాళ్ళని ముందుకు తేవాలనే కార్యక్రమంతో మహాశక్తి అనే పథకాన్ని మనకు అందించారు సార్. మా ఆడపిల్లలకి 18 సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పి రేపు మనం ప్రజలందరితో మనల్ని ఆశీర్వదిస్తే మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలనేది, కొన్ని కార్యక్రమాలు ఒక ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశాం. ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే వైఎస్ఆర్సిపి నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తి ఓర్చుకోలేక మిమ్మల్ని నిందించే పరిస్థితి మీరు తెచ్చుకున్నారని చెప్పి మీ ద్వారా ఎక్కడ చూసినా సరే అతని బాధితులే ఈ రోజున ఎక్కడ కనిపిస్తా ఉన్నారు కూడా కొంతమంది ఉన్నారని చెప్పి మీకు మనం చేసుకుంటా ఉన్నాను. ఇలాగే ఈ అవినీతి పనులు చేసే అకృత్య కార్యక్రమాలు ప్రజలు చూసి వారవలేనితనంగా ఉన్నారు. ఇదే కర్మైన ప్రోగ్రామ్ కూడా అన్ని చేయలేదు, పూర్తి స్థాయి అయినా ఎక్కడ. అసలు ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి అని మనకు ఎలా తెలుస్తుందండి? ప్రతి ఈలోపు మనందరం కష్టపడి మన గ్రామాల్లోనే అదే సార్ మనకు అప్పచెప్పిన అయి ఉంటుందండి. ఆహా మనం గెలిచేస్తాం, ఇంకెవరింటికి వెళ్ళక్కర్లేదు. నెలపాటు కోసం ప్రజలను మబ్బి పెట్టడం కోసం బళ్ళపల్లిలోనే గంజాట మండలం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో అంగన్వాడీ బాట కార్యక్రమం విహెచ్ఎస్టీకి వచ్చిన గర్భవతులకు, తల్లులకు, కొత్త దంపతులకు, బిడ్డకు మధ్య విడత ఉండాలని అంగన్వాడీ కేంద్రంలోని అన్నప్రసన్న కార్యక్రమం శ్రీమంతము, ఆకారము, అభ్యాసము కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా జిల్లా రైతు బంధు డైరెక్టర్ కె సునీతారెడ్డి మాట్లాడుతూ తల్లులు సరైన సమయంలో పిల్లలకు టీకాలు వేయించాలని, పౌష్టికాహారం తినిపించాలని, బిడ్డకు మధ్య విడత ఉండాలని, తల్లుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. పిల్లలకు ఎప్పటికప్పటికి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు వసంత, ఏడబ్ల్యూటీ మంజుల, పద్మ, ఆశ వర్కర్లు లక్ష్మి, సృజన, ఆయాలు వెంకటమ్మ, గంగమ్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ రోజు అంటే తెలంగాణ 20 సంవత్సరాలైన సందర్భంగా శత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇది జిఎన్హెచ్డి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 0 పిల్లల నుండి 5 సంవత్సరాల వరకు వాళ్లకు ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా వాళ్ళ పిల్లలను ఆరోగ్యంగా ఉండడానికి అంగన్వాడీ సెంటర్స్, తర్వాత సబ్ సెంటర్స్ వాళ్ళు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వాళ్లకు కావలసిన ఇంజక్షన్స్ కానీ, పోషకాహారం కానీ, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ తల్లులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్తగా వివాహమైన వ్యక్తి గుర్తించిన వెంటనే ఆమెను తప్పనిసరిగా అంగన్వాడీ సెంటర్స్లో నమోదు చేసుకోవాలి. తర్వాత ఆరోగ్యం కార్డుతోని రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు చేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన జంటకు తాత్కాలికంగా అంతరం మరియు వారికి సంతానోత్పత్తి సలహా పిల్లల
తీసుకునే వారు తప్పనిసరిగా బిఎన్హెచ్డి సమావేశాలు ఇవ్వాలి, రావాలి, తప్పనిసరిగా సమావేశాలకు రావాలి. అంగన్వాడీ బాట కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. శ్రీమంతాలు, అక్షరాభ్యాసాలు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. నమస్తే.